డిజిటల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. బహుశా ఈరోజు పొద్దున్న మీతో మీ ముందుకు ఒక మంచి అంశంతో మేము వచ్చిన్నాము. ఇప్పుడు మనం చూసినట్టయితే మే నెలలో అన్ని విద్యా సంస్థలకు ఉన్నటువంటి అడ్మిషన్స్లు ప్రారంభమైనవి. మనం చూసినట్టయితే పాఠశాల నుంచి కళాశాల వరకు కావాల్సినటువంటి అడ్మిషన్స్ టైం ఇది. మరి డిగ్రీ విద్యార్థుల గురించి వచ్చినట్లయితే చాలా పెద్ద కన్ఫ్యూషన్స్లో మనకు తెలిసినటువంటి ఈ విషయం, అందరూ పరుగుల వెంట పరుగులు వెళ్తూనే ఉన్నారు దోస్తులు అప్లై చేసుకోవడానికి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణలో ఎలాంటి అంశాలు, అంటే డిగ్రీ అడ్మిషన్స్ కొరకు ఎలాంటి అంశాలు మనం లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అడ్మిషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తులు కావాలనే అంశంపై మనం ఈరోజు తెలుసుకుందాం. ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలని విద్యార్థుల కోసం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ని మేము సమర్పిస్తున్నాము. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కె రవీందర్ రెడ్డి గారు, దోస్ కోఆర్డినేటర్ తెలంగాణ యూనివర్సిటీ. ముందుగా డాక్టర్ కె రవీందర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, చెప్పినట్టుగా బహుశా పొద్దున్న నుంచి గత 2-3 రోజుల నుంచి నిజామాబాద్ విద్యార్థులంతా ఇంటర్నెట్ కఫే వెనుక ఉరుకుతున్నారు. అదే కాకుండా ఇతర డాక్యుమెంట్స్ సేకరించడానికి మీ సేవలు తీసుకుంటూనే ఉన్నారు. అసలు దోస్త్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం ఉద్దేశిస్తోంది? థ్యాంక్ యూ మేడం. ముందుగా భారత్ డిజిటల్ యాజమాన్యానికి ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి స్వీకరించడం జరిగింది. డిగ్రీ కళాశాలలో ఎలాంటి అవకతవక లేకుండా ఒక సక్రమమైన పద్ధతిలో అందరికీ అడ్మిషన్లు కల్పించాలని ఒక సదుద్దేశంతో దోస్త్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనే వెబ్సైట్ పేరుతో గత 3 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఈ యొక్క అడ్మిషన్లు మేము కేటాయించడం జరుగుతుంది. ఇందులో ప్రాసెస్కి వచ్చినట్లయితే ఈ నెల 8వ తారీఖున మేము ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10వ తారీఖు మిడ్నైట్ నుంచే మనకు పిల్లలందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. వెరీ ఫస్ట్ డేనే మనకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో 1700 మంది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది కేవలం మొదటి దశకు సంబంధించినటువంటి అంశం మాత్రమే. దాదాపుగా మొదటి దశలో మనం అప్లై చేసుకోవడానికి 200 రూపాయలతో మనకు ఫీ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది మేడం. ఈ 200 రూపాయలు కట్టిన తర్వాత ఈ నెల 27 వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 400 రూపాయల అపరాధ రుసుముతో మనం ఈ నెల 29 వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా విద్యార్థులందరూ కూడా మొదటి దశలోనే అప్లై చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము మా తెలంగాణ యూనివర్సిటీ దోస్త్ కోఆర్డినేటర్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మేడం. సార్, అలాగే ఇప్పుడు ఎన్ని ఘట్టాలుగా అడ్మిషన్స్ జరుగుతుంది, మరి ఎలాంటి ప్రాసెస్తో మనం ఇది ఎక్కడ ఏ నెట్ కఫేకి వెళ్ళినా కూడా దీన్ని దోస్త్ యొక్క సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయా? ఓకే, ఈ దోస్తు ప్రక్రియ మొత్తం కూడా 3 దశల్లో కొనసాగుతుంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశలో కొనసాగుతుంది. మొదటి దశలో ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అందులో సీటు పొందిన విద్యార్థి తప్పకుండా 2వ దశకు ఎలిజిబుల్ అవుతాడు. కానీ ఈ సంవత్సరం తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే మొదటి దశలో సీటు పొందినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొంత డిపాజిట్ చేసి, అందులో ఓసీబీసీ విద్యార్థులు అయితే 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 500 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే వాళ్ళు 2వ దశ కౌన్సిలింగ్ అర్హులు అవుతారు మేడం. అయితే ఇందులో ఒక ప్రముఖమైన అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏంటంటే మొదటి దశలో సీటు పొందిన విద్యార్థి ఎలాంటి కాషన్ డిపాజిట్ లేకుండా 2వ దశకు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలా వెళ్ళినట్లే మొదటి దశ సీట్ తప్పకుండా రద్దు అవుతుంది. కాబట్టి 2వ దశలో వెళ్ళాలనుకున్న విద్యార్థులు అందరూ కూడా విధిగా 1000 రూపాయలు కానీ లేదా 500 రూపాయలు కానీ డిపాజిట్ చేసినట్లయితే మొదటి దశలో సీటు మాత్రం అలాగే ఉంటుంది. అదేవిధంగా మొదటి దశలో సీటు పొందిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో, అందులో స్పెషల్ కేటగిరీలో పొందిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ నెల 28-29వ తేదీలో తెలంగాణ యూనివర్సిటీలో ప్రత్యేక కేటగిరీలకు సర్టిఫికేట్ పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరూ కూడా తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీలో సర్టిఫికేట్ దోపత్రాలు ఏవైతే ఉన్నాయో పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము తప్పకుండా కోరుతున్నాం. అయితే ఇదే అంశం కూడా ఏమైందంటే సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి విద్యార్థి థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి డిపాజిట్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ డిపాజిట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మొత్తం 3 దశలు ఉపయోగించుకునే అవకాశం ప్రతి విద్యార్థికి తెలంగాణ ఉన్నత విద్యామండలి కల్పించడం జరిగింది. ఇందులో దాదాపుగా అడ్మిషన్లు కూడా సక్రమ పద్ధతిలో ఉంటాయి మేడం. ఎక్కడ ఎలాంటి పొరపాటు తావలేదు. ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా తమ ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా అనుసంధానం చేసినట్లయితే ఏ నెట్ కేఫ్ సెంటర్ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుండే మీ మొబైల్ ద్వారా కూడా మన ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం
ప్రతిపాదించడం జరిగింది. అయితే గతంలో ఏమిందంటే ఎవరో ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఒక సిమ్ కార్డు కొనడం వాళ్ళే చేయడం జరిగింది. దానివల్ల కొన్ని కళాశాలలు అక్రమ మార్గంలో కూడా పోయినట్టుగా మనకు రుజువులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆధార్తో అనుసంధానం చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వేరే మొబైల్ నెంబర్ తీసుకోవడం ఛాన్స్ లేదు. మేము మీ స్టూడియో ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ విద్యార్థులు ఆధార్తో అనుసంధానం చేసుకునేటప్పుడు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, తల్లిదండ్రుల మొబైల్ మాత్రమే వాడండి. ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ ఆధార్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి వేరే మొబైల్ నెంబర్ మీరు యాక్సెప్ట్ చేయొద్దని మేము ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులను కూడా మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాం. సో మీరు ఇందాకే చెప్పారు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి 28 మరియు 29వ తేదీన యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని. ఈ స్పెషల్ కేటగిరీ కింద ఎలాంటి విద్యార్థులు వస్తుంటారు? స్పెషల్ కేటగిరీకి మనం 4 రకాలు చెప్పొచ్చు మేడం. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సీట్ల కేటాయింపులో ప్రత్యేక రోస్టర్ విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని కంపేర్ చేసుకోవడం తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సి ఉంటుంది. వాళ్ళే కాకుండా ఈ ఎన్సీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నప్పుడు స్పోర్ట్స్ కానీ గేమ్స్లో కానీ వాళ్ళు ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ అయ్యారా నేషనల్ పార్టిసిపేట్ అయ్యారో తప్పకుండా రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు ఎంట్రీ చేస్తారు. ఆ ఎంట్రీ చేసిన కరెక్ట్ ఉందా లేదా అని మనం వెరిఫై చేయడానికి తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సి ఉంటుంది. అది ఈ నెల 28 29లో రావాల్సి ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఒక విద్యార్థికి నచ్చిన కాలేజ్లో అడ్మిషన్ రాకపోతే మీరు క్వశ్చన్ డిపాజిట్ అని ఒక 1000 రూపాయలు లేదా 500 రూపాయలు అని అన్నారు. మరి సెకండ్ కౌన్సిలింగ్ వచ్చినట్లయితే ఒకవేళ వ్యక్తికి ఆ కాలేజ్లో దొరికినట్లయితే ఈ క్వశ్చన్ డిపాజిట్ అనేది ఎవరికి అంటే రిటర్న్ ఇస్తుందా లేదా వచ్చిన కాలేజ్కి అది పే బ్యాక్ అవుతుందా? ఓకే ఓకే, మంచి క్వశ్చన్ గారు. దాదాపు ప్రతి విద్యార్థి కూడా ఒక సందేహం ఉంది క్వశ్చన్ డిపాజిట్ చేసిన తర్వాత రిఫండ్ అవుతుందా లేదని. అయితే మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన కాలేజీలో మీరు కన్ఫర్మ్ చేసుకుంటారో మీ అలాట్మెంట్ కార్డు తప్పకుండా కళాశాల ప్రిన్సిపల్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ కాషన్ డిపాజిట్ ఏదైతే తప్పకుండా మీకు రిఫండ్ అవుతుంది. మీరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తున్నో ఆ అకౌంట్ తప్పకుండా రిఫండ్ అవుతుంది. కాబట్టి 1 రూపాయి కూడా అదనంగా మీరు తెలంగాణ ఉన్నత విద్యామండలి కానీ ఇంకెవరికి కానీ మనం సమర్పించాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే గతంలో ఉన్నటువంటి విధానాలు కూడా ఈసారి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని మార్పులతో రావడం జరిగింది. ఈ మార్పులన్నీ కూడా దాదాపుగా ప్రతి విద్యార్థికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. రెండోది ఏం చేశారంటే ఈ సంవత్సరం ప్రతి విద్యార్థి కూడా ఒక యూజర్ మాన్యువల్ అనేది మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత హెల్ప్ అండ్ సెంటర్ సంబంధించిన కోఆర్డినేటర్ మాన్యువల్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ రెండు మాన్యువల్ మనం చూసినట్లయితే ప్రతి దశలో కూడా విద్యార్థి ఎలా ఎంట్రీ చేయాలి, తమకున్నటువంటి డౌట్స్ ఏంటంటే అక్కడ ఒక పిక్చర్ లాగా కనబడుతుంది. ఆ పిక్చర్ ద్వారా మనం ఫాలో అయినప్పటికీ కూడా ఎంట్రీలో ఏ విద్యార్థి కూడా ఎలాంటి సందేహాలు రావడానికి అవకాశం అయితే లేదు. సార్, అలాగే ఇప్పుడు హెల్ప్ లైన్ డెస్క్ గురించి అంటే విద్యార్థులకు ఏమైనా దానికి రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి లేదా ఎలాంటి ఏమైనా ఈ వెబ్సైట్ ద్వారా ఎలాంటి హెల్ప్ లైన్ నంబర్స్ని ఇస్తున్నారు? ఓకే, దాదాపుగా ఈ సంవత్సరం ఇంకా హెల్ప్ లైన్ సెంటర్లు పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అది మన నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బోత్ డిస్ట్రిక్ట్స్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ ఉండే 7 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉండడం జరిగింది. ఆ 8లో నిజామాబాద్లో 2, జీజీ కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్, అంతిమంగా మా తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి ఎలాంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా మీరు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలి. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో ఒక కోఆర్డినేటర్తో పాటు 2 టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా మీరు నియమించడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఒకవేళ మీరు ఫిల్ చేసుకునేటువంటి స్తోమత అది పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించినట్లయితే విధిగా వాళ్ళే మీ యొక్క ఫామ్ ఫిల్అప్ చేసేవడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికి కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మనకు సెట్ ఫర్ గుండ్ గవర్నెన్స్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో హైదరాబాద్లో ఉంటుంది. 040 కోడ్ 23120416. దాదాపుగా ఎలాంటి డౌట్ ఉన్నా ఈ హెల్ప్ లైన్ సెంటర్ మనం సంప్రదించినట్లయితే అన్ని డౌట్స్ కూడా క్లియర్ కావడం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం అదనంగా ఏర్పాటు చేసిందంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్లో ఒక స్పెషల్ హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఖైరతాబాద్ సెంటర్ని సందర్శించినట్లయితే అన్ని అంశాలను కూడా అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ అనేది చాలా సులువుగా ఉండడానికే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ విషయంలో మేము కొంత సక్సెస్ అయినట్లు మేము భావించడం జరుగుతుంది. సార్, అలాగే ఇప్పుడు దోస్త్ ద్వారా అడ్మిషన్స్ అంటే సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది లేదా సీట్ వస్తుంది అని పెద్ద కన్ఫ్యూషన్లో ఉంటుంది. ఏ మార్క్ వస్తే నేను అనుకున్న కాలేజ్లో నాకు అడ్మిషన్ వస్తుంది అనే ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. మరి దోస్తు ద్వారా మీరు అడ్మిషన్ సీట్ అలాట్మెంట్ ఏ ఆధారంగా ఇస్తూ ఉంటారు? ఓకే ఓకే,
దాదాపుగా ప్రతి విషయంలో కూడా విద్యార్థి ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాడు. మీకు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్కులు ఏదైతే ఉన్నాయో ప్రధాన ఆధారం దానిపైనే ఉంటుంది, మెరిట్ గా ఉంటుంది. దీనితో పాటు ఏంటంటే వీలైనటువంటి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు ఏ కళాశాల అయితే ఎక్కువ నచ్చుందో ఆ కళాశాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే ప్రయారిటీ ఆధారంగా, మీరు ఇచ్చినటువంటి కోర్సు వెబ్ ఆప్షన్స్ ఆధారంగా, మరియు మీకున్నటువంటి మార్కుల ఆధారంగానే ఈ సీట్ల కేటాయింపు ఉంటుంది. దాంతోపాటు మీకున్నటువంటి సోషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల రిజర్వేషన్ పాయింట్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానంలో కళాశాలల ఎంపిక ముఖ్యమైనది, కోర్సుల ఎంపిక ముఖ్యమైనది, మరియు సోషల్స్ కేటగిరీలో ఉన్నట్టు అందరికీ కూడా మనం సీట్లు కేటాయించడం జరుగుతుంది. దీనికి విధిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం కానివ్వండి, కుల ధృవీకరణ పత్రం కానివ్వండి, తప్పకుండా మనకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రెండు లేకుండా రేపు రీఎంబర్స్మెంట్ రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. సీట్ల కేటాయింపులో కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా విధిగా సమర్పించాల్సి ఉంటుంది. సో మరి దోస్త్ ద్వారా అప్లై చేసినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవి రెండు సర్టిఫికేట్లు కావాలి అని అన్నారు, మరి ఆ స్కాలర్షిప్ ఇది ఎంత వరకు ఉపయోగకరమని మీరు అనుకుంటున్నారు? దాదాపు నేను అనుకుంటాను ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత 100% మనం కంప్యూటరైజ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ పిల్లలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. దాదాపు మీ సర్టిఫికేట్ పరిశీలన అంతా మీరు ముందే జరుగుతుంది. కుల ఆదాయ పత్రం కానీ ముందు కూడా మేము పరిశీలిస్తున్నాం. పరిశీలన తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? దాదాపు ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళే 100% కన్ఫర్మ్ చేస్తున్నారు. కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థి కూడా రీఎంబర్స్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఏ ఒక్క విద్యార్థి కూడా అందులో సందేహం అయితే అక్కర్లేదని నేను దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే రీఎంబర్స్మెంట్ విషయంలో కొంత మాడిఫికేషన్స్ చేయడానికే ఈ దోస్తాన్ని తప్పకుండా ఉపయోగపడుతుంది. గతంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవడము, ఆఫీస్లోకి వెళ్ళడము, ప్రిన్సిపల్స్కి అప్లై చేయడము, వాళ్ళు ఫార్వర్డ్ చేయడము, మాన్యువల్ వర్క్ అని చాలా హెవీగా ఉండే. ఆ హెవీగా ఉన్నటువంటి మాన్యువల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జీరో స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అప్లై చేసాం, మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎవరినో సంప్రదించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు రీఎంబర్స్మెంట్ లో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాళ్ళు ఎలిజిబిలిటీ అనుకున్నట్లయితే తప్పకుండా రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. అందులో ఏ ఒక్క విద్యార్థికి ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. అయితే ఇందులో మనం చేయాల్సిందంటే ఎంట్రీ లెవెల్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంట్రీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి తప్పకుండా కొంత కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం తప్పకుండా చూడాలి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటిది ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనం ఆధార్తో లింక్ చేస్తున్నాం కాబట్టి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయినది మన గ్రీన్ ఛానల్కి వెళ్ళిపోతాం. గ్రీన్ ఛానల్ ఒకవేళ విద్యార్థి గ్రీన్ ఛానల్కి వెళ్ళిపోయినట్టే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒక గ్రీన్ ఛానల్ కాకుండా ఇంటర్మీడియట్ మెమోలో కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ, పేరు విషయంలో కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మీరు ఆటోమేటిక్ ఏం చేస్తారంటే ఆరెంజ్ ఛానల్కి వెళ్ళిపోతారు. మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ కాదు, ఆరెంజ్ ఛానల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ ఆరెంజ్ ఛానల్కి వెళ్ళిపోయినట్లయితే మీరు సమీపంలో ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్ని సంప్రదించాలి. ప్రతి హెల్ప్లైన్ సెంటర్కు మేము ఒక కోడ్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కడ మిస్టేక్ చేశారన్న విషయం మాకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడో రాంగ్ చేశారు ఆ విషయం మాకు తెలిసిపోతుంది. మీరు సరైనటువంటి పత్రాలతో మా దగ్గరికి వచ్చినట్లయితే మేము దాన్ని కరెక్షన్ చేస్తాం. కరెక్షన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇది ఆరెంజ్ ఛానల్ నుంచి గ్రీన్ ఛానల్కి వెళ్ళిపోతుంది. ఇది ఈ సంవత్సరం పెట్టినటువంటి కొత్త మార్పు. అలా వెళ్ళిపోయింది అనుకోండి మీకు ఎలాంటి ఏ విద్యార్థి కూడా ఎలాంటి సందేహం అనేది అవసరం లేదు. రెండవది ఒకవేళ రెడ్ ఛానల్లో ఇంకా మనం కంటిన్యూ అవుతున్నామంటే మీరు ఎక్కడో పెద్ద మిస్టేక్ చేశారని అర్థం. అంటే మనం హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్స్ కూడా సరిదిద్దలేని విధంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, జీడీసీ కార్యదర్శిని సంప్రదించినట్లయితే వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు. వాళ్ళు కూడా దాన్ని కరెక్షన్ చేస్తారు. మళ్ళీ ఈ రెడ్ ఛానల్ నుంచి మళ్ళీ గ్రీన్ ఛానల్కి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఎంతమంది అయితే విద్యార్థులు అప్లై చేసుకుంటున్నారో అందరు విద్యార్థులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా తమ యొక్క రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయడానికి దోస్త అధికారులు ప్రతి అనుక్షణం కూడా ప్రయత్నిస్తుంటున్నారు. ఇందులో సందేహాలు అవసరం లేదు. సో మరి ఈ మూడు ఘట్టాల్లో లేదా ఈ మూడు దశలో జరిగేటటువంటి కౌన్సిలింగ్ విధానంలో ఖచ్చితంగా ఒక విద్యార్థికి మీరు ఆశనిస్తున్నారా? ఏ కాలేజ్లో అయినా ఖచ్చితంగా డిగ్రీ అడ్మిషన్ సాధ్యమవుతుందని? పలానా కాలేజీలోనే సీట్ వస్తుందని చెప్పడం అయితే చాలా కష్టం. ఇది ఆన్లైన్ విధానము, వాళ్ళు ఎంపిక ఆధారంగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ ఎక్స్ అనే కాలేజీని అతను కోరుకున్నాడు, ఆ ఎక్స్ అనే కాలేజీలో రాకపోవచ్చు. రాకపోవడానికి కారణం ఏంటంటే అతను ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా లేవని నేను అనుకుంటున్నాను. సపోజ్ ఎగ్జాంపుల్ ఎంపీసీలు అనుకున్నాడు, ఎంపీసీలు అనుకున్నాడు, ఆ ఎంపీసీలో అతనికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి,
సోషల్ స్టేటస్ లో కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, తప్పకుండా ఆ ఎక్స్ అనే కళలో అతనికి రాదు, డెఫినెట్గా రావడానికి అవకాశం లేదు. అయితే ఒకవేళ ఆ ఎంపీసీ కాకుండా ఎంపీసీఎస్ పెట్టారనుకోండి, అప్లై చేసిన వాళ్ళు తనకంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, తప్పకుండా వచ్చేస్తుంది. కాబట్టి అంతిమంగా ఏంటంటే కళాశాలల ఎంపిక, కోర్సుల ఎంపిక, ఈ రెండు అంశాలే సీట్ల కేటాయింపులు ప్రధానంగా నిర్ణయించడం జరుగుతుంది. దీంతోపాటు కేవలం తెలంగాణలో చదివినటువంటి విద్యార్థులే కాకుండా మన భారతదేశంలో ఎక్కడ చదివినటువంటి విద్యార్థులు కూడా ఈ దోస్తు విధానానికి అర్హులు. ఏ రాష్ట్రంలో చదివినా అర్హులుగా ఉంటారు. రెండోది, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులే కాకుండా దానికి సంబంధించినటువంటి ఓపెన్ ఎడ్యుకేషన్ డిగ్రీ కానివ్వండి, తర్వాత డిప్లొమా డిగ్రీ కానివ్వండి, అంతిమంగా ఇంటర్కు ఈక్వల్గా ఉండేటువంటి ఏ కోర్సు చదివినటువంటి విద్యార్థులు అయినప్పుడు కూడా దానికి ఎలిజిబిలిటీగా ఉంటుంది. అయితే ఇందులో ఏదంటే, ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్ ఓపెన్ చేస్తారో అందులో 51 బోర్డ్ కోర్సు ఉంటాయి. అతను ఎక్కడ చదివాడు, ఒకవేళ తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివాడంటే టిఐతో మనం స్టార్ట్ చేయాలి, ఒకవేళ ఏపీలో చదివాడు అనుకోండి ఏఐతో స్టార్ట్ చేయాలి, ఒకవేళ కేరళలో చదివాడు అనుకోండి ఇంటర్మీడియట్ చదివాడు అనుకోండి కేఐతో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్. ఒకవేళ అది ఇంటర్మీడియట్ కాదు, ఓపెన్ ఎడ్యుకేషన్ చదివాడు, ఒకవేళ తెలంగాణలో చదివితే టిఓ, ఓ ట్రాన్స్ఫర్ ఓపెన్ ఎడ్యుకేషన్, ఒకవేళ కేరళ చదువుకో అనుకోండి కేఓ పెట్టేస్తాం. ఈ రెండు కాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నామంటే తెలంగాణ టీకే టెక్నికల్ ఎడ్యుకేషన్ పోతుంది. కాబట్టి ఇలా దాదాపుగా భారతదేశంలో అన్ని కోర్సులకు సంబంధించి 51 బోర్డ్స్ కోర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎక్కడ చదివినా ఇంటర్కి ఈక్వల్గా ఉన్నటువంటి ప్రతి డిగ్రీ కూడా దోస్తు రిజిస్ట్రేషన్కి అనేది అవకాశం కల్పిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సార్, మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, ఇందులో కేవలం ఇంటర్ కానివ్వండి, ఇంటర్కి ఈక్వల్ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఇదే ప్రధానమైనది. ఒకవేళ మీరు సోషల్ కేటగిరీలో ప్రయోజనం పొందాలనుకుంటే తప్పకుండా దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం తెలంగాణ వాళ్ళు ఎలిజిబిలిటీ అని కాదు, భారతదేశంలో అందరూ కూడా ఎలిజిబుల్. తెలంగాణ వాళ్ళు ఏదైతే సర్టిఫికెట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా అదే విధమైనటువంటి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు, చివరి తేదీ ఎప్పుడు అని చెప్పగలుగుతారా? ఓకే, డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు చివరి తేదీ అంటే ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది 100 రూపాయలు 26th లాస్ట్. యాక్చువల్గా అది ఫస్ట్ ఫేజ్లోనే అందరూ అప్లై చేసుకుంటారు. ఒకవేళ మనం 400 ఫైన్ అన్నప్పుడు మాత్రమే 29th May దిస్ మంత్ మాత్రమే ఉంటుంది. ఇక డైరెక్ట్గా చూసినా ఇండైరెక్ట్ చూసినా ఇది లాస్ట్ డేట్ కానీ మనం పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా కాదనుకున్నప్పుడు ఏంటంటే ఇందులో సీట్ రాని వ్యక్తులు మాత్రమే ఏంటంటే సెకండ్ ఫేజ్కి వెళ్తారు. విద్యార్థులు ఇంకొక విషయాన్ని గ్రహించాలి, సెకండ్ ఫేజ్కి వెళ్ళిన వాళ్ళ విద్యార్థులకు కేవలం స్లైడింగ్ మాత్రమే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. మళ్ళీ నేను కాలేజీలు మారుస్తాను కొత్తగా మెచ్చుండదు, కేవలం మీరు ఇంతకుముందుకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో దాంట్లో స్లైడింగ్ మాత్రం అవకాశం ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ రిజిస్ట్రేషన్. కాకుంటే ఎప్పుడైతే మూడో దశలకు మనం వెళ్ళిపోతున్నామో ఆ మూడో దశలో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకు ఎంసెట్ అప్పటికే రావచ్చు రాకపోవచ్చు. ఎవరైతే ఎంసెట్ అపియరెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు అవకాశం కల్పించడానికి మూడో దశలో మళ్ళీ ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మూడో దశ కౌన్సిలింగ్ చూసినట్లయితే 27th June ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 20 జూన్ నుండి 27th June 2018 వరకు థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఎలాంటి సీట్ రాని వ్యక్తి అయినా మళ్ళీ మనం నార్మల్ ఫీ పే చేసి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఇంకొక అవకాశం కల్పించడం జరిగింది. అయితే వీళ్ళకు కూడా నెక్స్ట్ జూన్లో 26-27 తేదీలలో మళ్ళీ స్పెషల్ కేటగిరీ కింద తెలంగాణ యూనివర్సిటీలో సర్టిఫికేట్ పరిశీలన ఉంటుంది. మనం ఫైనల్గా చెప్పాలంటే థర్డ్ లిస్ట్ అనేది 30th June 30 మొత్తం సీట్ల అలాట్మెంట్ అనేది కేటాయించబడుతుంది. ఇంకా ఇందులో చేరడానికి పిల్లల లాస్ట్ డేట్ అనేది 4th July. అయితే ఈ సంవత్సరం ఇంకొక అవకాశం కూడా మీకు కల్పించడం జరిగింది. ఒకవేళ ఎక్స్ఎన్ఏ కాలేజీలో చేరినటువంటి విద్యార్థి అదే కాలేజీలలో వేరే గ్రూప్కి వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే మీడియం చేంజ్ చేయాలనుకుంటాడు, అలాంటి వారికి కూడా మనకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ సంవత్సరం అవకాశం కల్పించడం జరిగింది. దాని కొరకు ఇంట్రా కాలేజ్ ఫేజ్లో 5th నుండి 7th జులై వరకు 5th, 6th, 7th 3 డేస్ అనేది ఒక అవకాశం కల్పించడం జరిగింది. అంటే మీరు మీడియం అయినా మార్చుకోవచ్చు, గ్రూప్ అయినా మార్చుకోవచ్చు, బట్ కండిషన్ ఇస్ ద ఇంట్రా కాలేజ్ అదే కాలేజీలో మాత్రమే ఉంటుంది, మళ్ళీ మీరు వేరే కాలేజ్ పోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ కల్పించిన తర్వాత ఫైనల్ అలైన్మెంట్ ఆఫ్ ద సీట్స్ ఏంటంటే 10th జులై, దిస్ ఇస్ ద ఫైనల్. ఇంకా దీని తర్వాత ఒకరోజు కూడా ఈ ప్రోగ్రామ్ని పొడిగించడానికి అవకాశం లేదని తెలియజేస్తున్నాను.
సార్ అలాగే సీట్ అలాట్మెంట్ గురించి చెప్పినట్టయితే మూడు దశల్లో ప్రతిసారి ఒక విద్యార్థి అప్లై చేసినప్పుడు 200 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్ లో ఎప్పుడైతే మీరు రిజిస్టర్ చేసినా 200 రూపీస్ పే చేస్తున్నారో మళ్ళీ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఇంటర్మీడియట్ ఎంసెట్ అపీరెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మొదటి దశలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఎగ్జామ్ ఫీ అనేది ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాలి. కానీ ఒక దశలో పే చేసినది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అనేది లేదు. కానీ థర్డ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రీఅలాట్మెంట్ మీరు మళ్ళీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మీరు కాలేజ్ మార్చుకోవచ్చు, గ్రూప్స్ మార్చుకోవచ్చు, మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెట్టుకోవడానికి థర్డ్ ఫేజ్ లో మాత్రమే మీకు అవకాశం ఉండదు జరుగుతుంది. సరే, ఈ వెబ్ ఆప్షన్స్ లో ఎన్ని కాలేజెస్ లిస్ట్ మనం అండి మన ప్రిఫరెన్సెస్ ఎన్ని కాలేజ్ లో పెట్టుకోవచ్చు? ఓకే, దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలో మనం ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకోకూడదని లేదు. కాబట్టి అందులో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ యూనివర్సిటీ ప్రయారిటీ, మీరు తెలంగాణ యూనివర్సిటీలో కావాలనుకుంటున్నారా లేదా ఉస్మానియా యూనివర్సిటీలో కావాలనుకుంటున్నారా లేదా అదర్ యూనివర్సిటీలో కావాలనుకుంటారా, ఫస్ట్ మీరు యూనివర్సిటీ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీలో మనం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మేము దోస్ తరఫున మీకు విజ్ఞప్తి చేసిందంటే సాధ్యమైనంత ఎక్కువ కాలేజీలకు మీరు ఆప్షన్స్ ఇవ్వండి, ఎక్కువ కోర్సులకు కూడా మీరు ఆప్షన్స్ ఇవ్వండి, అప్పుడు మాత్రం మీకు సరైన విధంగా న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కేవలం ఒకటే యూనివర్సిటీ కాకుండా మిగతా యూనివర్సిటీ కూడా సేమ్ మనం ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ మనం వేరే యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ వీలైన ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు అనుకున్న కాలేజీలో రావడానికి అనేది ఒక అవకాశం ఉంటుంది. సో మరి దోస్తు ద్వారా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ కళాశాలలైనా అడ్మిషన్ పొందవచ్చు అని మీరు అంటున్నారు సార్? అలాగే ఇప్పుడు అలాట్మెంట్ సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినట్లయితే ఆ విద్యార్థులు తగినటువంటి కాలేజ్ లో ఏ డేట్ వరకు వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ తో వెళ్ళవలసిన అవసరం ఉంటుంది? ఓకే, దాదాపుగా ప్రతి అంశాన్ని కూడా మనం దోస వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. ఒకవేళ మొదటి దశలో మనకు సీట్ వచ్చినట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది 4th జూన్ లో ఉంటుంది. ఆ పిల్లలందరూ కూడా 12th జూన్ లోపు రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ వస్తే 12th జూన్ లోపు తప్పకుండా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 27th జూన్ లోపు అలాట్మెంట్ ఉంటుంది, తప్పకుండా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా థర్డ్ ఫేజ్ లో పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4th జూలై లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా ప్రతి అంశాన్ని మీరు దోస్ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ లో మీకు క్లిక్ చేస్తున్నారు, దాంట్లో ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సార్, అలాగే పిల్లలు విద్యార్థులు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, ఇప్పుడు జనరల్ ఇది ఆన్లైన్ అడ్మిషన్ కాబట్టి మనకు మనం స్వతహాగా చేసుకుంటున్నాం, ఎలాంటి ఎవిడెన్స్ అయినా ఇప్పుడే మనం ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి మీరు మళ్ళీ యూనివర్సిటీ మీ కాలేజీ అలాట్మెంట్ వెళ్ళిన తర్వాత దోస్త్ ఆన్లైన్ ప్రక్రియలో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ కాలేజీలో మనకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ సంవత్సరము విద్యార్థి తన యొక్క అలాట్మెంట్ కార్డును తప్పకుండా ఒరిజినల్ అలాట్మెంట్ కార్డును కళాశాలకే ఇవ్వాలి. అది ప్రిన్సిపల్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు. అయితే ఇందులో విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే ఆ అలాట్మెంట్ కార్డు ఏదైతే ఉందో ఒక జిరాక్స్ కాపీ మాత్రం మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ కోసం. ఇంకొక అంశం ఏంటంటే గతంలో యూనిక్ ఐడీలు ఒక 5-6 యూనిక్ ఐడీలు ఉండేటివి. ఈ యూనిక్ ఐడీలలో పిల్లలు గుర్తు పెట్టుకోవడం చాలా ప్రాబ్లం ఉంది. అయితే ఈ సంవత్సరం మన కౌన్సిల్ చేసిందంటే ఒకటే యూనిక్ ఐడీ ఇచ్చారు. నువ్వు ఎన్ని దశలలో ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఒకటే యూనిక్ ఐడీ. ఇంకా సింపుల్ ఫీల్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది యూనిక్ ఐడీ. ఇట్స్ వెరీ ఈజీ, మీరు ఏ దశకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ మర్చిపోవడానికి అవకాశం లేదు. మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది యూనిక్ ఐడీ. అయితే ఈసారి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో మేము టై అప్ అయ్యాం. ఆ హాల్ టికెట్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పటికే మేము మోర్ దెన్ 5 టైమ్స్లో పిల్లల యొక్క చరవాణిలకు మేము ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది దోస్ గురించి. ఇంకా మీరు ఫైనల్గా ఇంతకుముందు నేను ఒక నెంబర్ సిజీజీ నెంబర్ ఇచ్చాను, అదే కాకుండా దోస్త్ .cgg.gov.in అనే వెబ్సైట్ని కూడా మనం లాగినట్లయితే పూర్తి సమాచారం మనకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు మనకున్నటువంటి హెయిడ్ హెల్ప్లైన్ సెంటర్లో మీరు ఎవరైనా సంప్రదించవచ్చు, తప్పకుండా వాళ్ళు సాయం చేస్తారు. ఒక కోఆర్డినేటర్తో పాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా మేము అలాట్ చేయడం జరిగింది. ఏమన్నా డౌట్స్ విద్యార్థులకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే వాళ్ళు త్రూ వెబ్సైట్ ఏమైనా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా డైరెక్ట్ గా సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళవచ్చా? వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు కాషన్ డిపాజిట్ చేసినట్లయితే ఫస్ట్ దశలో ఉన్నటువంటి సీట్ అనేది ఫ్రీ చేయబడి ఉంటుంది, మీకు రిజర్వ్ చేయబడి ఉంటుంది. లేదు, నేను ఫస్ట్ దశలో వచ్చినటువంటి సీట్ నాకు హ్యాపీగా లేదు, నేను ఆ కాలేజీలో జాయిన్ కాననుకుంటే తప్పకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయి ఓన్లీ స్లైడింగ్ మాత్రమే మన అవకాశం ఉండడం జరిగింది. ఆ స్లైడింగ్ లో మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ దశలో ఉన్నటువంటి సీట్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది.
మీకు మళ్ళీ రాదు. కానీ గతంలో ఏంటంటే మనం ఫైవ్ ఫేజెస్ పెట్టినప్పుడు కూడా ప్రతి దశలో కూడా విద్యార్థి ఆప్షన్స్ ఇచ్చేవారు. ఈసారి అవకాశం లేదు, మొదటి దశలోనే ఉంటుంది. అక్కడ కాకుండా రెండో దశలోకి వెళ్ళినప్పుడు మొదటి దశ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సార్, అలాగే ఇప్పుడు పెట్టినటువంటి సీట్లలో విద్యార్థులు మళ్ళీ అక్కడికి అన్నట్టు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని మళ్ళీ తీసుకురా, రిటర్న్ మళ్ళీ ఆ కాలేజ్కి అడ్మిషన్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు అని అంటున్నారు. 100% లేదు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఫ్రెష్ కాదు, ఓన్లీ స్లైడింగ్. థర్డ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ ఉంటుంది. అంటే విద్యార్థులు గమనించాలి, మళ్ళీ నేను సెకండ్ ఫేజ్ పోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారంటే కుదరదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్లైడింగ్. మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే అందులో మార్పులు వచ్చేప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ నేను మళ్ళీ కొత్త కాలేజ్ ఎంట్రీ చేస్తాను, కొత్త కోర్సు ఎంట్రీ చేస్తానంటే యూ వెయిట్ ఫర్ ద థర్డ్ లిస్ట్ ఆఫ్ ద థర్డ్ లిస్ట్. సార్, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 3-4 రోజులు అవుతుంది. మరి ఈ 3-4 డేస్లో విద్యార్థులలో ఎక్కువ మటుకు కనిపించినటువంటి డౌట్ ఏమని మీకు అనిపిస్తుంది? ఓకే, మేము ఆల్రెడీ కొన్ని ఫోన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ రిసీవ్ చేసుకున్న దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆధార్ని మొబైల్ నెంబర్తో ఎంట్రీ చేస్తున్నారో మీ సేవా కేంద్రాల్లో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. బై మిస్టేక్ ఏంటంటే 2 ఎంట్రీ చేయబోయి 3 ఎంట్రీ చేయడము, లేదా 9 ఎంట్రీ చేయబోయి 6 ఎంట్రీ చేయడం వల్ల ఓటీపీ నెంబర్ అనేది వేరే వాళ్ళ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి విధిగా విద్యార్థులందరూ కూడా ఆ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు మీరు స్వయంగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినప్పుడు మీ యొక్క పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి, వేరే ఒకళ్ళ నెంబర్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ ఓటీపీ నెంబర్ వేరే వాళ్ళకి వెళ్ళినట్టు ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. తప్పకుండా మీరు హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. ఇక రెండో అంశం ఏ విధంగా ఉందంటే, ఒకవేళ అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేస్తే ఎలా అనే ఫోన్ కాల్ కూడా మీరు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఇచ్చినటువంటి 51 బోర్డ్ కోర్స్ ఆధారంగా మీరు అప్లై చేసుకుంటే మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అందులో ఎలాంటి ఇబ్బంది అని లేదు. కేవలం ఇక్కడే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు ఇంకా డీటెయిల్ తెలుస్తుందంటే, మనం ఒకసారి దోస్త్ ఆన్లైన్ వెబ్సైట్ని లాగినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అందులో తెలియడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు తెలియకపోయినా, మీకు ఎలాంటి సందేహాలున్నా 7 హెల్ప్లైన్ సెంటర్లో ఎవరిని సంప్రదించినప్పుడు కూడా మీకు సమాచారాన్ని ఇస్తారు. అంటే మా యొక్క సజెషన్ ఏంటంటే, ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరలో హెల్ప్లైన్ సెంటర్ని సంప్రదించండి. మీరు బోధనలో ఉన్నారనుకోండి, బోధనలో ఇచ్చాం. ఆర్మూర్లో ఉన్నారనుకోండి, ఆర్మూర్లో ఇచ్చాం. లేదా తెలంగాణ యూనివర్సిటీ అనుకోండి, తెలంగాణ యూనివర్సిటీలో కూడా హెల్ప్లైన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి హెల్ప్లైన్ సెంటర్ మీరు ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. సార్, అలాగే ఈ దోస్తులు అప్లై చేయడానికి 2018లో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులా? లేదు, 2018లో పాస్ అయిన ప్రతి ఒక్కరూ అర్హులే. ఒకవేళ పాస్ కాకుండా 17లో కానీ 16లో కానీ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అర్హులే. ఫైనల్గా ఏంటంటే, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు లేదా దానికి ఈక్వలెంట్గా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళకు అర్హులు ఉంటారు. అయితే ఇందులో రియంబర్స్మెంట్కి వచ్చే వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే స్టూడెంట్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కళాశాల అడ్మిషన్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేసినట్లయితే రీజన్ అంటే, ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉంది అనుకోండి, 5 ఇయర్స్ గ్యాప్ ఎందుకు ఉంది, మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఆ గ్యాప్ సర్టిఫికేట్ మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే యూ కెన్ కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్స్. సార్, అలాగే ఇప్పుడు విద్యార్థులకు ఖచ్చితంగా కాలేజ్లో అడ్మిషన్ కావాలి అలా అన్నప్పుడు దోస్త్ కాకుండా ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ అలాట్మెంట్స్ ఉంటాయా? 100% రాష్ట్ర వ్యాప్తంగా దోస్త్ ద్వారా మాత్రమే డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతుందా? ఈ దోస్త్ కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్, దాదాపుగా కాలేజీలన్నింటినీ కూడా మేము ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, ఇంకా మేనేజ్మెంట్ కోట అనేది ఏమీ లేకుండా ప్రతి అడ్మిషన్ కూడా దోస్త్ ద్వారానే ఇవ్వబడుతుంది. మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ కూడా కేవలం దోస్ ఆన్లైన్ అడ్మిషన్ ద్వారానే ఉంటుంది. ఇంకా వేరే సోర్సెస్ అనేవి 100% లేవు. ఒకవేళ ఉంటాయనుకోవడం కూడా పొరపాటు. ఇంకా ఎవరికైనా విద్యార్థికి ఎలాంటి సందేహాలు ఉన్నట్లయితే అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారానే సీట్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు చివరిగా మా విశ్వ డిజిటల్ చూసేటటువంటి తల్లిదండ్రులకు మరియు డిగ్రీ విద్యార్థులకు, అంటే డిగ్రీ చేరబోయే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు? ఈ సలహాలు అంటే, ఇది దోస్తు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ప్రతి తల్లిదండ్రులకు, ఇప్పుడు విద్యార్థులకు ఎంతైతే బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులు కూడా ప్రతి క్షణం విద్యార్థులని గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ అప్లోడ్ చేసేటప్పుడు కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ, కళాశాల ఎంపిక చేసుకునేటప్పుడు కానీ, తప్పకుండా ప్రతి దశలో కూడా తల్లిదండ్రులు విద్యార్థులను కొంత గైడ్ చేసినట్లయితే విద్యార్థులకు కొన్నిటువంటి చిన్న చిన్న డౌట్లు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. నిజానికి ఉన్నత విద్య అనేది మన భవిష్యత్తుకనే బంగారు పాఠం వేస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి.
మీ కోర్సు విషయంలో కానీ కళాశాల విషయంలో కానీ ఎలాంటి తప్పిదం దొరికినప్పుడు కూడా అది భవిష్యత్తు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ యొక్క పేరెంట్స్ ఫోన్ నెంబర్ని ఇవ్వండి, తమ యొక్క పేరెంట్స్ సలహాలు తీసుకొని తప్పకుండా భవిష్యత్తు మీకు ఉజ్వలంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వనిష్ట ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రేక్షకులందరూ తెలుసుకున్నారు కదా, మనతో ఈరోజు ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ కె రవీందర్ రెడ్డి గారు, దోస్ కోఆర్డినేటర్ తెలంగాణ యూనివర్సిటీ. సో చెప్పినట్టుగా ఇది చాలా ఈజీ అయినటువంటి విధానం. డిగ్రీ అప్లికేషన్స్ అడ్మిషన్స్ మీకు ఖచ్చితంగా కావాలంటే దోస్త్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే దోస్త్ అనగానే మనకు అనిపిస్తుంది ఇది ఒక ఫ్రెండ్లీ అప్లికేషన్, ఒక ఫ్రెండ్లీ వెబ్సైట్. దీని ద్వారా మీరందరూ బహుశా మీరందరూ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా అర్థమైంది, మరి ఈ అడ్మిషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మీకు చాలా ఫ్రెండ్లీగా అవుతుందని మేము అనుకుంటున్నాము. ఎనీవేస్, ఇంతటితో ఈరోజుటి ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ కె రవీందర్ రెడ్డి గారు, దోస్ కోఆర్డినేటర్ తెలంగాణ యూనివర్సిటీ. సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రజలకు, విద్యార్థులకు చాలా ఉపకారమైనటువంటి ఒక సెషన్ని చాలా బిజీ షెడ్యూల్లో అయినప్పటికీ కూడా మా విద్యార్థులకు కేటాయించినందుకు మరొకసారి మా యాజమాన్యం తరపు నుంచి మరి మా తరపు నుంచి కృతజ్ఞతలు. ఇంతటితో ఇవాళ ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్ లితు సైనింగ్ ఆఫ్.